నమ్మిన వాళ్లే మోసం చేయడం అంటే ఇదేనేమో. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇదే జరుగుతుంది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ ట్రెండింగ్లో ఉంది. అసలు ఇంతకీ విషయం ఏంటి, అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందనేది మనం ఈరోజు టాపిక్ ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నాం. షేక్ హసీనాకి రిలేటివ్ అయిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్జమాన్ హసీనాని పవర్ నుంచి తీసేయడమే కాకుండా దేశం వదిలి వెళ్లేలా చేశాడు. నిజంగా ఇది చాలా ఘోరం అని చెప్పాలి. అది కూడా 45 మినిట్స్లో రిజైన్ చేసి దేశం వదిలేలాలని టైం కూడా ఇచ్చాడంట. నిజానికి 30 సంవత్సరాల పాటు జమాన్ హసీనాతో కలిసి పనిచేశాడు. దీంతో హసీనా అతన్ని ఎంతగానో నమ్మింది. ఆ నమ్మకంతో అతన్ని ఆర్మీ చీఫ్ని కూడా చేసింది. కానీ కాలం కాటేస్తే ఎవరేం చేస్తారు చెప్పండి. ఒకప్పుడు పాకిస్తాన్ కంటే హీనంగా ఉన్న బంగ్లాదేశ్ ఎకానమీని పైకి తీసుకొచ్చింది షేక్ హసీనానే. అటువంటిది ఇప్పుడు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె బట్టలు, ఆమె వంటింట్లో సామాన్లు, డస్ట్బిన్, ఆఖరికి ఆమె శారీస్, బ్లౌజెస్, బ్రాస్ కూడా వదలకుండా దొంగిలించి ఏదో మెడల్స్ సాధించినట్లు వాటితో కెమెరాలకి ఫోజులిస్తున్నారు బంగ్లాదేశ్ ప్రజలు. ఇది దారుణం కదా. మరి వాళ్ళు ఇలా చేయటానికి కారణం ఏంటంటే రిజర్వేషన్. మామూలుగా మన దేశంలో ఈ రిజర్వేషన్ కోసం పోరాడతాం, రోడ్లకెక్కుతాం, రిజర్వేషన్ కల్పించండి అని పొలిటికల్ పార్టీస్ని గెలిపిస్తాం. కానీ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్లు మాకొద్దు అంటూ ధర్నాలు చేసి ఇప్పటివరకు 300 మంది చనిపోయారు. గత 2 రోజుల్లోనే 100 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో బంగ్లాదేశ్ అల్లకల్లోలమైపోయింది. కారు చిచ్చు అంటుకుని ఇల్లు మొత్తం తగలబడినట్టు, రిజర్వేషన్ కోసం మొదలైన గొడవలు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడికి దిగేలా వెళ్లాయి. అసలు ఒక రిజర్వేషన్ ఇష్యూ పిఎంని రాజీనామా చేసేదాకా ఎందుకు తీసుకొచ్చింది? దేశాన్ని గొప్పగా నిలబెట్టిన ఒక మహిళా ప్రధానమంత్రి ఇంట్లోకి చొరబడి ఆమె పరువు తీసేలా ఆమె ఏం చేసింది? బంగ్లాదేశ్ మళ్లీ ఈస్ట్ పాకిస్తాన్ లాగా మారబోతుందా? బంగ్లాదేశ్ పతనం వెనుక అసలెవరున్నారు? బంగ్లాదేశ్లో ఇలా అవ్వడంతో మన ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. బంగ్లాదేశ్ ఇలా పతనం అవ్వడానికి గల కారణం రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అదేంటంటే బంగ్లాదేశ్కి స్వతంత్రం రాకముందు ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది, అంటే పాకిస్తాన్లో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడున్న పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ బంగ్లాదేశ్ని రూల్ చేసేదన్నమాట. వెస్ట్ పాకిస్తాన్ పెట్టే హింసను తట్టుకోలేక ఈస్ట్ పాకిస్తాన్ ఎదురు తిరిగి యుద్ధం మొదలుపెట్టింది. ఇక ఆ యుద్ధమే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. ఈ యుద్ధంలో వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ ఉన్న పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేయగా, ఈస్ట్ పాకిస్తాన్కి ఇండియా సపోర్ట్ చేసింది. ఈ వార్లో ఈస్ట్ పాకిస్తాన్ గెలిచి స్వాతంత్రం తెచ్చుకుని బంగ్లాదేశ్కి అవతరించింది. అలా బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ రావడంతో అవామీ లీగ్ అనే పొలిటికల్ పార్టీకి రోల్ ప్లే చేసింది. ఈ పార్టీలోకి మెంబర్స్ ప్లస్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ని లీడ్ చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత 1972లో షేక్ ముజిబుర్ ఫ్రీడమ్ ఫైటర్ కోటాని తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్ కోటా అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలకి ఈ కోటా ద్వారా జాబ్స్లో 30% రిజర్వేషన్ లభిస్తుందన్నమాట. సో ముజిబుర్ తీసుకొచ్చిన ఈ కోటాని ఏళ్లు గడిచే కొద్దీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. బంగ్లాదేశ్లో చాలామందికి ఈ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ నచ్చకపోయినా కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ని సెంటిమెంట్తో అలా భరిస్తూ వచ్చారు. అలా 2018 వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఓవరాల్ రిజర్వేషన్ కోటా 56% అయిపోయింది. 56% ఎలా అయిందంటే 30% వచ్చి ఫ్రీడమ్ ఫైటర్ కోటా, 10% వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్, 10% విమెన్ రిజర్వేషన్, 5% మైనారిటీ రిజర్వేషన్ అండ్ 1% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అన్నమాట. సో ఈ కేటగిరీస్ అన్నిటికీ 56% పోతే మెరిట్లో చదివి జాబ్స్ తెచ్చుకునే వాళ్ళకి కేవలం 44% జాబ్స్ మాత్రమే మిగిలాయి. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నార్త్ కొరియాలో ఎవరైనా తప్పు చేస్తే మన సుప్రీం లీడర్ కిమ్ ఏం చేస్తాడు? అతనిచ్చే పనిష్మెంట్స్ అతనొక్కడికే కాకుండా ఫ్యామిలీలో 3 తరాల వారికి పనిష్మెంట్ ఇస్తాడు. ఒక్కడు చేసిన తప్పుకి తరతరాలకి పనిష్మెంట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం చెప్పండి? సేమ్ అలానే ఫ్రీడమ్ సాధించారనే ఒక్క కారణంతో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ కొడుకులకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ మనవళ్ళకి కూడా 30% జాబ్స్ కోటా అందించడం ఎంతవరకు న్యాయం? ఇలా ఇదే క్వశ్చన్ బంగ్లాదేశ్లోని జనాల్లో కూడా రైజ్ అయింది. మొదట్లో ఈ కోటా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రీడమ్ తీసుకుని వచ్చిన వాళ్ళకి 30% ఇవ్వడంలో తప్పులేదనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ రాజ్యాంగంలో కూడా దీన్ని యాడ్ చేశారు. ఆ తర్వాత 1997లో
ఈ కోటాని ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి, ఆ తర్వాత 2009 ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రాండ్ చిల్డ్రన్కి ఈ కోటాని ఎక్స్టెండ్ చేశారు. దీంతో 2018 వచ్చేసరికి బంగ్లాదేశ్లోని మిగతా పాపులేషన్ ఈ ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రిజర్వేషన్ ఇష్యూని సీరియస్గా తీసుకుని హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. వీళ్ళు సీరియస్గా తీసుకుంది కేవలం ఆ 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని మాత్రమే, అంతేగాని మిగతా రిజర్వేషన్ జోలికి వీళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు వేసిన పిటిషన్లో కూడా రిజర్వేషన్స్ని రీఫార్మ్ చేయాలి అని మాత్రమే వేశారు తప్ప పూర్తిగా తీసేయాలని కాదు. అయితే హైకోర్టు వీళ్ళు వేసిన పిటిషన్ కనీసం చూడకుండా కొట్టిపడేసింది. దాంతో బంగ్లాదేశ్లోని స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ ధర్నాలు చాలా రోజుల పాటు సాగాయి. అలా అక్కడి గవర్నమెంట్కి స్టూడెంట్స్కి మధ్యలో క్లాషెస్ అయ్యాయి. ఒకవైపు కోటా వద్దనే స్టూడెంట్స్, ఇంకోవైపు ఈ కోటా ద్వారా లాభం పొందే స్టూడెంట్స్, ఇలా ఎవరికి వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలైతే మొదలుపెట్టేశారు. ఈ ధర్నాలు చేదాటిపోతున్న సమయంలో బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా గారి క్యాబినెట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జాబ్స్కి ఎటువంటి కోటా ఉండదు, మెరిట్ ద్వారా జాబ్స్ ఉంటాయి అని కరికులం పాస్ చేసింది. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జాబ్స్ అంటే బంగ్లాదేశ్లో సివిల్ సర్వీసెస్ జాబ్స్ కిందకు వస్తాయన్నమాట. షేక్ హసీనా గారి క్యాబినెట్ తీసుకున్న ఈ డెసిషన్తో ఈ కోటా ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. కానీ 2021 ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్కి చెందిన 7 స్టూడెంట్స్ ఈ కోటా సిస్టమ్ని తిరిగి తీసుకురావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కి 5 హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 గవర్నమెంట్ పాస్ చేసిన సర్క్యులర్ని రద్దు చేస్తూ మళ్ళీ 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాను తిరిగి తీసుకురావాలంటూ ఆర్డర్స్ వేసింది. దాంతో బంగ్లాదేశ్లో మళ్ళీ ప్రొటెస్టులు మొదలయ్యాయి. మొదట్లో ఈ ప్రొటెస్టులు చాలా పీస్ఫుల్గా మొదలయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఈద్ ఆల్ అదా సెలబ్రేషన్స్ ఉండడంతో ఈ ప్రొటెస్ట్లకి ఒకరోజు బ్రేక్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ని మొదలుపెట్టారు. అయితే షేక్ హసీనా గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. సంఖ్య పెరిగినా కానీ స్టూడెంట్స్ మాత్రం చాలా వరకు వైలెన్స్ జోలికి పోలేదు. అంటే కొన్ని ప్లేసెస్లో వైలెన్స్కి దిగిన మెయిన్ సిటీ అయిన ఢాకాలో మాత్రం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్లో భాగంగా 15 July 2024 ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్లకార్డులు పట్టుకుని కోటా విషయంలో రీఫార్మ్ తీసుకురావాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉండగా సడన్గా ఒక గ్రూపు రాడ్లు, కర్రలు, రాళ్ళు ఇంకా రివాల్వర్స్తో కూడా స్టూడెంట్స్ని అటాక్ చేశారు. సేమ్ ఇలాంటి గ్రూప్స్ దేశం మొత్తంలో ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి సీన్స్ మీరు మూవీస్లో చాలాసార్లు చూసుంటారు. ఈ అటాక్స్ చేసే గ్రూప్స్ అన్నీ బంగ్లాదేశ్ ఛత్రా లీగ్ బీసీఎల్కి చెందినవని ప్రొటెస్ట్లలో గాయపడేవారు ఆరోపించారు. ఈ బీసీఎల్ అనేది రూలింగ్ పార్టీ అయిన అవామీతో కలిసి పనిచేసే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఈ బీసీఎల్లో ఉండే స్టూడెంట్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాకి సపోర్ట్ చేస్తూ రూలింగ్ పార్టీ అయిన అవామీ లీగ్ చెప్పినట్లు చేస్తూ ఉంటారు. ఈ బీసీఎల్ చేసిన అటాక్లు తీవ్రమవడంతో ప్రొటెస్టులు చేసే స్టూడెంట్స్ కూడా ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ టైంలో గవర్నమెంట్ పోలీసులని దింపి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద టీయర్ గ్యాస్లు, లాఠీలతో అటాక్ చేపించింది. అలా 18 July 32 July 19 75 చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో నార్మల్ సిటిజన్స్ కూడా ఉన్నారు. ప్రొటెస్టులు పెరిగిపోవడం, రోజురోజుకి డెత్ కౌంట్ పెరుగుతూ ఉండడంతో సుప్రీంకోర్టు రంగంలో దిగింది. ఇంతకుముందు 44% ఉన్న మెరిట్ జాబ్స్ని 93% పెంచి ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని 5% తగ్గించి ట్రైబ్స్ మిగతా వారికి 1% రిజర్వేషన్ ఫిక్స్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును స్టూడెంట్స్ పట్టించుకోలేదు. అప్పటికీ పరిస్థితి చేదాటిపోయింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా కోసం మొదలుపెట్టిన ప్రొటెస్ట్ కాస్త పక్కదారి పట్టాయి. ప్రొటెస్ట్ని ఆపడం కోసం గవర్నమెంట్ తీసుకున్న చర్యలతో స్టూడెంట్స్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా సంగతి పక్కన పెట్టి పిఎం హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ అయితే మొదలుపెట్టారు. ఒక టైంలో గవర్నమెంట్ దిగొచ్చి స్టూడెంట్స్ లీడర్స్తో పీస్ఫుల్ టాక్స్కి సిద్ధమైంది. కానీ స్టూడెంట్స్ మాత్రం దిగిరాలేదు. దాంతో గవర్నమెంట్ ఏం చేయలేక పారామిలిటరీ ఫోర్స్ని రంగంలోకి దించింది. హ్యూమన్ రైట్స్ని కూడా పక్కన పెట్టి లేతల్ వెపన్స్తో ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ మీద అటాక్ చేపించింది. బంగ్లాదేశ్ మొత్తంలో ఇంటర్నెట్ని ఆపేశారు. కర్ఫ్యూ విధించి షూట్ ఎట్ నైట్ ఆర్డర్స్ని పాస్ చేసింది. అయినా కూడా ప్రొటెస్ట్లు ఆగలేదు. ఒకవైపు స్టూడెంట్స్ చనిపోతూనే ఉన్నారు, ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. August 4 ప్రొటెస్ట్లు వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ డేగా మారిపోయింది. దాదాపు 90 చనిపోయారు. రబ్బర్ బుల్లెట్స్ అని చెప్పి నిజమైన బుల్లెట్స్ని ఫైర్ చేసి పోలీసులు 76 ప్రొటెస్ట్ చేసేవాళ్ళని
బలి తీసుకుంటే ఇటుపక్క ప్రొటెస్ట్ చేసేవారి చేత్తో 14 మంది పోలీసులు చనిపోయారు. ఇంకా 6 ఆగస్టు ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియా వచ్చేశారు. దీంతో మోదీ గవర్నమెంట్ సాయంతో హసీనా యూకేలో ఉండబోతున్నట్టు బాగా వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హసీనా రాజీనామా చేసిన వెంటనే ఈ ప్రొటెస్ట్ చేసేవారు ఆమె ఉండే ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లు రచ్చరచ్చ చేశారు. ఆమె శారీ, బ్లౌజెస్, బ్రాస్ ఇలా అన్ని తీసుకుని ఏదో సాధించినట్లు ఫోటోలు దిగుతున్నారు. ఆమె వస్తువులు ఏమి దొరికినా ఎత్తుకుని పోతున్నారు. రిజర్వేషన్ కోసం మొదలైన ఈ ప్రొటెస్టులు ప్రధానమంత్రిని తరిమికొట్టే దాకా ఎందుకెళ్లాయి? బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ తీసుకొచ్చిన షేక్ ముజిబర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. ఈమె బంగ్లాదేశ్ని పోవర్టీ నుంచి బయటికి తీసుకుని వచ్చిన మాట నిజమే కానీ ఆ తర్వాత నెల్లిగా ఈమె ఒక డిక్టేటర్ లాగా మారిపోయింది. ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా 30% అయితే బంగ్లాదేశ్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీకి చెందిన పాపులేషన్ గట్టిగా 0.30% కూడా లేరు. కానీ ఈ కోటాలో వచ్చే సీట్స్ అన్ని ఫిల్ అవుతూ ఉండేవి. దానికి కారణం హసీనా తన పొలిటికల్ పార్టీ అయిన అవామీ లీగ్కి చెందిన వారికి మాత్రమే ఈ కోటాలో సీట్స్నిచ్చేది. ఇంకో విషయం ఏంటంటే 2018 ఈ కోటా విషయంలో ప్రొటెస్టులు జరుపుతున్నప్పుడు హసీనా మొత్తం రిజర్వేషన్లనే క్యాన్సిల్ చేసింది. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కోటా లేకపోతే మరే కోటా ఉండదు అనేది ఈమె ఉద్దేశం. హసీనా రీసెంట్గా ఎలక్షన్స్ గెలిచి 4వ ప్రైమ్ మినిస్టర్ అయింది. కానీ ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదని చాలా రూమర్స్ వచ్చాయి. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాబినెట్ అన్నిటినీ హసీనాని కంట్రోల్ చేస్తుందనే రూమర్స్ కూడా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టు మెరిట్ రిజర్వేషన్ 93% చేసినా కూడా స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్లు ఆపలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హసీనా యారోగేన్సే ఆమె ఈరోజు దేశం వదిలి పారిపోయేలా చేశాయి. ప్రొటెస్ట్లు చేసేది స్టూడెంట్స్. ఏ దేశంలోనైనా స్టూడెంట్స్ అన్నప్పుడు ఏదో ఒక విషయంలో ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ హసీనా ఈ ప్రొటెస్ట్లని డీల్ చేసిన విధానం చాలా దారుణం. స్టూడెంట్స్ మీద లెదర్ వెపన్స్తో అటాక్ చేయించడం, వాళ్ళని టెర్రరిస్టులు అంటూ నిందించడమే కాక స్టూడెంట్స్ని రజాకార్స్ అంటూ హేట్ కామెంట్స్ చేసింది. రజాకార్స్ అంటే బంగ్లాదేశ్ వాళ్ళ దృష్టిలో దేశాన్ని మోసం చేసిన వాళ్ళు. 1971 వార్ టైంలో ఈ రజాకార్స్ అనే వాళ్ళు బంగ్లాదేశ్కి విరుద్ధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. హసీనా చేసిన ఈ రజాకర్ కామెంట్ ఆమె కాఫ్ ఇన్ కిఫ్. అయితే బంగ్లాదేశ్ ఇలా అవడం వెనుక ఎవరస్తం ఉంది? క్లియర్గా ఇది హసీనా తప్పిదమే. పవర్ ఉంది కదా అని డిక్టేటర్ లాగా రూల్ చేసింది. కానీ పవర్ ఇచ్చిన ఆ ప్రజలే పవర్ని లాగేసుకోగలరని గ్రహించలేకపోయింది. కానీ బంగ్లాదేశ్ ఇలా అల్లకొల్లోలం అవడం వెనుక పాకిస్తాన్, ఇక అమెరికా దేశాలు ఉన్నాయనే రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ వీటికి ప్రూఫ్స్ లేవు. ఇవి బేస్లెస్ రూమర్స్. కానీ ఒకసారి లాజిక్తో ఆలోచిస్తే ప్రూఫ్స్ అవసరం లేదనిపిస్తుంది. అమెరికాను తీసుకోండి. అమెరికా మొదటి నుంచి షేక్ హసీనాకి ఆపోజిట్గానే ఉంది. ఆమె రీసెంట్గా గెలిచిన ఎలక్షన్స్ ఫెయిర్గా జరగలేదని మొట్టమొదటిగా నిందించింది అమెరికానే. హసీనా కూడా ఇంతకుముందు అమెరికాని పబ్లిక్గా నిందించింది. బంగ్లాదేశ్లో రూలింగ్ని మార్చాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది అంటూ హసీనా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. అమెరికా హిస్టరీ చూసుకుంటే వాళ్ళకిదేం కొత్త కాదు. వాళ్ళ మాట వినని చిన్న దేశాలని ఇలా ఇండైరెక్ట్గా దారిలోకి తెచ్చుకోవడం అమెరికా కొత్తేం కాదు. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే చాలా సింపుల్ లాజిక్. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారినప్పటి నుంచి పాకిస్తాన్ గాయం పచ్చిపుండుగానే ఉంది. బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి పాకిస్తాన్ ఏడవని రోజంటూ లేదు. ప్రజెంట్ బంగ్లాదేశ్లోని మేజర్ పొలిటికల్ పార్టీస్లో ఒకటైన జమాత్ ఈ ఇస్లామీ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. జమాత్ ఈ ఇస్లామీ లిబరేషన్ వార్ టైంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మారడం వీళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఇంత పబ్లిక్గా వీళ్ళు బంగ్లాదేశ్ ఫార్మేషన్ని అపోజ్ చేసినా కూడా వీళ్ళు బంగ్లాదేశ్లో సర్వైవ్ అవ్వడానికి కారణం వీళ్ళు తీసుకున్న రిలీజియస్ స్టాండ్. ఇస్లాంని అడ్డం పెట్టుకుని పొలిటికల్ పార్టీగా ఎదిగిన జమాత్ ఈ ఇస్లాంకి పాకిస్తాన్ ఎనిమి కాదు, ఒక ఫ్రెండ్లీ ముస్లిం కంట్రీ. జమాత్ ఈ ఇస్లామీతో పాటు ఇంకో మేజర్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా ఇస్లామిక్ పార్టీనే. ఈ రెండు పార్టీలకి పాకిస్తాన్తో సంబంధాలున్నట్టు పాకిస్తాన్ టెరిటరీ ఆర్గనైజేషన్ అయిన ఐఎస్ఐ నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తున్నట్లు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కార్చిచ్చు అంటుకుని ఊరంతా తగలబడినట్టు రిజర్వేషన్ కోసం మొదలైన ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా గవర్నమెంట్ పడిపోవడంతో బంగ్లాదేశ్లోని ముస్లిమ్స్ అక్కడ హిందూస్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. హిందూస్ మీద అటాక్స్ చేస్తూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. హిందూ ఉమెన్ను రేప్ చేయడంలో తప్పులేదు. హిందూస్ అందరూ ఇండియన్ ఏజెంట్స్ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఫేక్ వీడియోస్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఏ వీడియోను నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. బట్ అఫీషియల్గా ఇప్పటివరకు 2 హిందూ కౌన్సిలర్స్ని అటాక్ చేసి చంపేశారు. కాళీమాత టెంపుల్ పగలగొట్టారు. ప్రజెంట్ బంగ్లాదేశ్లోని హిందూ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది.
ప్రస్తుతం మిలిటరీ రూల్లో బంగ్లాదేశ్లో జమాత్ పార్టీ రూల్ రాబోతుంది. సో దాదాపు 1,00,000 హిందువులు ఇండియాకి వలస వచ్చే ఛాన్స్ ఉందని వెస్ట్ బెంగాల్ లీడర్ సువేందు అధికారి అన్నారు. బంగ్లాదేశ్లోని హిందూస్ని కాపాడేందుకు అక్కడే ఆర్మీ వాళ్ళు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా ఏర్పాటు చేశారు. బట్ కొన్ని వీడియోస్ చూస్తే అక్కడ బంగ్లాదేశ్లోని హిందూస్ చెప్పేది ఏంటంటే ఆ ఎమర్జెన్సీ లైన్స్ కూడా పనిచేయట్లేదని. అయితే మన గవర్నమెంట్ కూడా తొందరగా ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్న హిందూస్ని రెస్క్యూ చేస్తే బాగుంటుంది. కానీ 1,00,000,000 రెస్క్యూ చేయడం అంటే అది సింపుల్ విషయం అయితే కాదు. మనుషులమని కూడా మర్చిపోయారు ప్రజెంట్ బంగ్లాదేశ్లో కొంతమంది. హిందూస్ ఇళ్ల మీద పడి ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు. ఒకసారి సోషల్ మీడియాలో వాళ్ళు చేసే అటాక్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయని. అక్కడ హిందువుల్ని దేవుడే కాపాడాలి. హసీనా గవర్నమెంట్ పోవడం, ఇప్పుడు జమాత్ పార్టీ రూల్లోకి రావడం మనకి అంటే ఇండియాకి పెద్ద తలనొప్పి. జమాత్ పార్టీ రూల్ క్లియర్గా పాకిస్తాన్కి సపోర్ట్ అంటే మనకి పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. ప్లస్ పూర్తిగా ఇస్లాం పార్టీ అయిన జమాత్ రావడంతో బంగ్లాదేశ్ ఇంకో పాకిస్తాన్గా మారినా ఆశ్చర్యం లేదు. షేక్ హసీనా బంగ్లాదేశ్లో డిక్టేటర్ అయి ఉండొచ్చు కానీ మోదీ గవర్నమెంట్కి మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్కి మూల కారణం హసీనానే. సో ఇప్పుడు హసీనా లేని బంగ్లాదేశ్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. ఇండియా బంగ్లాదేశ్తో దాదాపు 4,000 కిలోమీటర్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ 4,000 కిలోమీటర్స్లో సగం వరకు నార్త్ ఈస్ట్ ఇండియాతో షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్. నార్త్ ఈస్ట్ ఇండియన్ బోర్డర్లో మనకి ఇప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ని షేక్ హసీనా గ్రిప్లో ఉంచి పెట్టింది. ఈ బోర్డర్ ప్రాబ్లమ్స్ ఇండియాకి తలనొప్పిగా మారకుండా చూసుకుంది. కానీ ఇప్పుడు ఆమె లేకపోవడం, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండే గవర్నమెంట్ రావడం, పాకిస్తాన్ గుంటనక్క చైనాకి రిలేషన్స్ ఉండడం, ఇవన్నీ ఇప్పుడు ఇండియాకి మరో పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం అయితే ఉంది. కానీ ప్రెసెంట్ ఇమీడియట్గా ఉన్న ప్రాబ్లం మాత్రం బంగ్లాదేశ్లోని మైనారిటీ పాపులేషన్ని కాపాడడం. హిందూస్ క్రిస్టియన్స్ కలుపుకొని బంగ్లాదేశ్లో దాదాపు 70,00,000 వరకు ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్, సిరియా, లిబియా, ఇరాక్, పాకిస్తాన్ లాగా నాశనం అవుతుందా, లేదా మిరాకిల్ ఏమైనా జరిగి మళ్ళీ నార్మల్ అవుతుందా అనేది చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన హిందూస్ అయితే చాలా సేఫ్గా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.